స్వచ్ఛమైన పల్లెతనానికి ప్రతిరూపం ఆ గ్రామం. తెల్లవారింది మొదలు నేల తల్లిని నమ్ముకునే వారు జీవిస్తూ ఉంటారు. వ్యవసాయం వారికి అంతగా కలిసి రాకపోయినా నేల తల్లి వారి జీవితాలు సాఫీగా సాగడానికి ఓ మార్గం చూపించింది. అదే పూల సాగు. బీడువారిన భూమిలో పూల సాగు విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామస్తుల జీవితాలను పూల తివాచీగా మార్చేసింది. కొండవెలగాడలో ఉన్న 5,000 మంది జనాభాలో 3,000 మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండ చెలమల ఆధారంగా 10 ఏళ్ల క్రితం వరకు అక్కడ వ్యవసాయం సాగేది. అయితే 6 గాలం కష్టపడినా దానికి ప్రతిఫలమే దక్కలేదు. ఈ క్రమంలోనే పొరుగురు రైతులు పూల సాగు చేస్తున్నారని తెలిసి వీరు కూడా పూల సాగుని ప్రారంభించారు. అలా మొదలైన వీరి ప్రస్థానంలో తొలి ఏడాది 20 ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు. ఆ నిర్ణయం ఈ ఊరు పొలాలను పూలవనాలుగా మార్చేసింది. అప్పుడు ఇన్ని లేండి, ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు చేశారు ఇక్కడ పువ్వుల తోట. అలాంటిది ఇప్పుడు ఇంచుమించి ఒక 90 కుటుంబాల దగ్గర పువ్వుల తోట సాగు ఏకంగా. ఇంచుమించి ఇక్కడ మోయిదిపేట మొత్తం ఇదంతా కలిపి ఇంచుమించి 200 కుటుంబాలు పువ్వుల తోట అండి ఏకంగా. ఒకప్పుడు విజయనగరం చుట్టుపక్కల ప్రజలు పూల కోసం అటు విశాఖ జిల్లా ఆనందపురం, ఇటు సాలూరు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రాంత పూల అవసరాలు తీర్చే స్థాయికి ఆ గ్రామం ఎదిగింది. ఎకరం పొలంలోనే 30 మంది చేస్తారు. ఎక్కువ పూలు అయిపోతే ఇంక 50 మంది, 60 మంది, 70 మంది కూడా వస్తారు, ఏరుతారు. ఎంత ఇస్తుంటారమ్మా? 80 రూపాయలు ఇస్తారు లేబర్కి. అంటే 12 అయిన వరకు ఉంటే 80, 1 గంట 12 అయిన వరకు ఉంటే 80 రూపాయలు ఇస్తారు మనకి. కూలి లెక్క, లీటర్ లెక్క అయితే ఒక్కొక్కరు 100 రూపాయలు వేరేసుకుంటారు. కూలి అయితే 1 గంట 2 అయిన వరకు అలగిస్తారు. 20 ఎకరాల్లో ప్రారంభించిన సాగు కాస్త 200 ఎకరాలకు విస్తరించింది. జీవనోపాధికి కొదవ లేకపోవడంతో అందరూ ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఈ పూల సాగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఓ ఉపాధిగా మారిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకు వెళితే మధ్యాహ్నం 12 గంటల వరకు పని ఉంటుంది. దానికి 120 రూపాయలు ఇస్తారు. మట్టి పనికి వెళ్ళినా అదే కూలీ వస్తుండటంతో మహిళలంతా పూలు ఏరటానికే మొగ్గు చూపుతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళు తమ పొలాలను రియల్ ఎస్టేట్కి అమ్మేసినా వీరు మాత్రం అందుకు సిద్ధపడలేదు. వట్టిపోయిన తమ పొలాలకు కొత్త పంటలను సాగు చేస్తూ 10 మందికి ఉపాధి కేంద్రంగా మార్చారు. వాస్తవానికి ఈ పూల సాగు చిన్న పనేమీ కాదు. చంటిపిల్లలను సాకినట్టే సాకాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మిగిలిన 15 రోజులు పూల సాయం అందడం ఖాయం. ఈ సాగు కోసం 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదట 2-3 ముగ్గురు వేసారు. తర్వాత వేసిన దగ్గర నుంచి ఊరంతా కూడా ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు అలాగే ఇంప్రెస్ చేశారు. ఎవరి భవిష్యత్ కోసం వాళ్ళు ఉపయోగించారు. 35 సెంట్లు పువ్వాలనుకుంటే 35 సెంట్లకు ఒక 50 డొక్కులు లెక్క ఉంటుందండి, లీటర్ డొక్కులు, లీటర్లు. తర్వాత అది ఆ 35 సెంట్ల తాలూకుది పువ్వాలనుకుంటే ఒక 30,000 ఇలాగ వస్తుందండి రావడం. బతుకు తెరువు కోసం వలసపోయి కష్టాల పాలు కాకుండా సొంత ఊరిలోనే ఉన్నంతలో మెరుగ్గా బతికేందుకు ఈ ప్రయత్నం దోహదపడింది. ఈ పూల తోటలు ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా అందించి పెడుతూ ఉండడంతో అందరూ ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు. వీరి ప్రయత్నం మట్టి మీద మమకారాన్ని పెంచడంతో పాటు నమ్మకాన్ని మరింతగా బలపరుస్తోంది. కొండవారు గ్రామం ఈ కొండవెలగాడ గ్రామం. మెట్ట వ్యవసాయం సాయంగా లేకపోవడంతో మెతుకుల వెతుకులాటలో భాగంగా పట్టణాలకు వలసపోకుండా పూల సాగు వైపు మళ్ళింది. 1,000 రూపాయలు సంపాదించగలేకపోయినా 3 పూటలకి ముద్ద కరువు కాకుండా పరిస్థితిని, బతుక్కి భరోసాను ఏర్పరచుకుంది. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రైతాంగానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది ఈ గ్రామం. వీడియో జర్నలిస్ట్ సురేష్తో లక్ష్మణ్, ఎక్స్ప్రెస్ టీవీ, కొండవెలగడ గ్రామం నుంచి.